సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని 16వ వార్డులో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఈదుగని శివులు అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం, షరీఫ్, గాడిపల్లి శ్రీనివాస్, గుండు లక్ష్మణ్ మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మీదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని, ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదుగని శివులు, గుజ్జటి లక్ష్మీనారాయణ, స్వామి, నరసింహులు, బద్రి, నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4, 16వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఏ ఇంటికి పోయినా కూడా మేము నీలం ముద్రాజ్ బిడ్డ, బీసీ బిడ్డను మేము గెలిపించుకుంటాము, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాము. కాంగ్రెస్ పార్టీ మంచి పథకాలను తీసుకొచ్చింది. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేసారు వాళ్ళు. ఖచ్చితంగా రేపు 2 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని మేము వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని నమ్మకంతోనే ఉన్నారు. మంచి స్పందన వచ్చింది. వాళ్ళు ఏంటంటే మేము పోతే ముందు మాకంటే మొదల మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. రేపు ఖచ్చితంగా నీలం మధు భారీ మెజార్టీతో ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భారీ మెజార్టీ నీలం మధుకి మేము ఇవ్వబోతున్నాం. ఇక్కడ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కరెంటు మంచిగా వస్తున్నది, వాటర్ కూడా మంచిగా వస్తున్నది, మాకు ఎటువంటి మాకు ఏం లేదు, ఇబ్బంది లేదు. మేము ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వస్తాము. ఇంతకుముందు మాకు ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఏమి పథకాలు రాలేదు, ఏమి రాలేదు. అంతా మొత్తం ఏది ఉన్నా కూడా వాళ్ళ మొత్తం రాష్ట్రాన్ని దోసుక తిన్నట్టు ప్రజలను కూడా దోసుకొని మొత్తం హత్య చేసినారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తామని నమ్ముకుంటూ 5, 15, 16 వార్డులలో తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి స్పందన బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 4 ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 2 గ్యారెంటీలు కూడా అయిపోతాయి. రుణమాఫీ కూడా 15 లోపల కంప్లీట్గా మాఫీ చేస్తానని చెప్పింది సీఎం గారు. కాబట్టి అందరూ నమ్మకంతో మాకు మంచి స్పందన ఉన్నది, ఓటింగ్ బాగుంటుందని అనుకుంటున్నాము. అధిక మెజార్టీతోనే మాది కంపల్సరీ గెలుస్తాడు నీలమ్మదని కార్యకర్తలు, లీడర్లు అందరు సమన్వయంతో బాగా పనిచేస్తున్నారు. ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నీలంగా గెలుస్తాడని మేము ఘంటాపథంగా చెప్తున్నాం.